బాగా నచ్చిన సీన్ అంటే హీరోని బయటికి పంపించేస్తే పిల్లలందరూ చాలా సపోర్ట్ చేస్తారు కదా, అది చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ హైలైట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, కుల మత భేదాలు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలి అన్నది మెయిన్. ఇది చాలా బాగుందండి, ప్రతి నోట్ అంటే మాస్టర్ మాస్టర్ సాంగే బాగా కనిపిస్తుంది. బాగుంది, లవ్ స్టోరీ ఉంది, బాధ ఉంది, హ్యాపీనెస్ ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం నేర్చుకోవాలి అంటే చదువు ఉండాలి అనే కదా, కుల మత భేదాలు ఉండకూడదు, నిరక్షరాస్యులుగా ఉండకూడదు అన్నది మెయిన్ ఉద్దేశం. ఇదే బయట కూడా ఉండాలి అన్నది అందరికీ ఆశిస్తారు కదా. సార్ మూవీ ఎక్సలెంట్ ఉంది భయ్య, బాగుంది. అంటే రెగ్యులర్ సినిమా లాగా లేదు, కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది మూవీ. ఇప్పుడు ఏదో కొడితే 10 మంది 100 మంది పడడం, ఆరెంజ్ లేదు ఒక ఐటమ్ సాంగ్స్ అలా ఉండదు భయ్య. కొత్తగా ఒక కొత్త కాన్సెప్ట్, ఒక స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీకి ఎలాంటి రిలేషన్ ఉంటుందో. ధనుష్ యాక్టింగ్ మనం చెప్పనీకి ఉండదు భయ్య, ఎక్సలెంట్. ధనుష్ యాక్టింగ్ అంటేనే సూపర్ న్యాచురల్ యాక్టింగ్. రఘుబర్ అని బీటెక్లో ఎంత న్యాచురల్ చేస్తాడు భయ్య. ఒక మన సామాన్యులు ఎలా ఉంటుందో, అరే రియల్గా ఎలా ఉంటుందో న్యాచురాలిటీ ఉంటుంది ధనుష్ సినిమాలో. ఎప్పుడైనా న్యాచురాలిటీ ఉంటుంది ఒక సినిమాటిక్. ఏంది భయ్య, ఏంది సాంగ్స్ ఓకే భయ్య, పర్లేదు. సాంగ్స్ అంటే కొంచెం స్లో ఉన్నాయి, అంటే మా సాంగ్స్ ఇంకేం లేవు, కానీ ఆ స్టోరీకి తగ్గట్టు సాంగ్స్ ఉన్నాయి భయ్య. ఎక్సలెంట్ మూవీ, బాగుంది, చాలా బాగుంది భయ్య. ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు మేడం మీరు యాక్ట్ చేసినందుకు? ఇప్పుడే రిలీజ్ అయింది, వాళ్ళు చూడాలి. ఆల్రెడీ టీజర్స్ కానీ ఇవి కానీ చూశాక వాళ్ళు కొంచెం హ్యాపీ మా ఫ్రెండ్ చేస్తుంది అని, ఇంకా మూవీ చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. నేను స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తాను ఆన్ స్క్రీన్. అక్కడ అంత కష్టపడి ఇక్కడ ఆన్ స్క్రీన్లో చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, అంత కష్టపడి ఎండలో చేసి ఇంకా చేస్తే ఇంకా హ్యాపీ అఫ్కోర్స్ ఉంటుంది. నాకు మొత్తం మూవీ ఇష్టం, నచ్చిన పార్ట్ అంటే ఏం లేదు, అంతా ఇష్టం మాకు. సినిమా చాలా బాగుందండి, బాగుండడమే కాకుండా నేను ఈ సినిమాలో ఒక మంచి రోల్ కూడా చేశాను. రంగా అనే రోలు సాయి కుమార్ గారితో ఉంటుంది, ధనుష్ గారితో నా సీక్వెన్స్ అంతా ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్. అది చాలా ఆనందంగా ఉందండి. ముందుగా అయితే మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మంచి విజయం సాధించామనే అనిపిస్తుందండి. అందరూ బాగా సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎమోషనల్గా బయటకు వస్తున్నారు, అందరూ ఎంతో భావోద్వేగాల్ని వ్యక్తపరుస్తున్నారు అన్నమాట. సో చాలా ఆనందంగా ఉందండి. సినిమాలో హైలైట్స్ ధనుష్ గారండి, ఇంకా ధనుష్ గారు, వెంకీ సార్ డైరెక్షన్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అండి. జీవి ప్రకాష్ గారు అద్భుతంగా ఇచ్చారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవ్వరూ కంటతడి పెట్టకుండా సీట్లలో లేరండి, అంతటి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్. మా డిఓపి సార్ యువరాజ్ సార్ చాలా అద్భుతంగా అందరినీ చూపించారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము షూటింగ్ చేసేటప్పుడే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ సమకూర్చారండి సినిమాకి. సో అన్ని రకాలుగా బాగుంది, ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. చాలా ఎమోషనల్ ఫిల్మ్, చాలా బరువైన, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక బరువైన మనసు కూడా, భావోద్వేగానికి కూడా గురవుతాం. సినిమా స్క్రీన్ ప్లే వైస్ చాలా పేసీగా ఉంటుందండి, అట్ ద సేమ్ టైం ఎమోషన్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారండి. ఫ్యామిలీస్ అండ్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సినిమా తప్పకుండా చూడాలి, చాలా మంచి అర్థవంతమైన సినిమా. చాలామందికి ఇది జ్ఞానోదయాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను మూవీలో. బట్ కొన్ని డైలాగ్స్కి, హీరో సొసైటీని అడిగే క్వశ్చన్స్కి మన వాళ్ళు లేసి క్లాప్స్ కొట్టారు, నుంచొని క్లాప్స్ కొట్టారు సినిమా అయిపోయేపాటికి. అంటే అది మనం ఈ మూవీలోనే చూడొచ్చు. వాచ్ బికాస్ ధనుష్ సార్ యాక్టింగ్ అండ్ ఇది చాలా డిఫరెంట్ జానర్ మూవీ, అందరు చూడాల్సిన మూవీ యాక్చువల్లీ. ఎస్, సాంగ్స్ చాలా బాగున్నాయి. ధనుష్ సార్ అయితే ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు, వెరీ వెరీ యంగ్ ఇంకా. నాట్ ఓన్లీ మాస్టారు మాస్టారు, వేరే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. మాస్టారు మాస్టారు ఇస్ ఫేవరెట్ సాంగ్. మేము అవుట్ ఆఫ్ 10, అవుట్ ఆఫ్ 5 విల్ గివ్ 4 out of 5. Yeah, 4 out of 5. To be honest, 4 out of 5. But Dhanush sir acting always 10 out of 10 better. Yes. Yeah. Thank you. Thank you. మూవీ సూపర్ ఉంది బ్రో. ధనుష్ గారి యాక్టింగ్ కానీ, జీవిప్రకాష్ గారి మ్యూజిక్ కానీ, వెంకీ సార్ డైరెక్షన్ కానీ, అందరిది చాలా బాగుంది. ఇది అందరం మా ఫస్ట్ మూవీ కూడా, మేము యాక్ట్ చేసాం ఈ మూవీలో. మమ్మల్ని మేము
ధనుష్ గారు డూప్ ధనుష్ గారు డూప్ గా చేశారు ఇన్న మూవీలో ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది లేదు లేదు అందరం చేసాం అందరం చేసాం ఫస్ట్ మూవీ మా అందరిది మమ్మల్ని మీ స్క్రీన్ మీద చూసుకోవడం చాలా హ్యాపీ ధనుష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంతకన్నా చాలా హ్యాపీ ఫ్రెండ్స్తో రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు లవ్ ట్రాక్ చూడాలంటే గర్ల్ ఫ్రెండ్తో రావచ్చు సింగిల్ మోటివేట్ అవ్వాలి సింగిల్ గా రావచ్చు ఎలా వచ్చినా కూడా మూవీని ఎంజాయ్ చేస్తారు ఫైట్స్ ఇరుకు అన్ని ఇరుకు ఎమోషన్స్ ఇరుకు మెసేజ్ కూడా ఇరుకు ఫైనల్లీ ఒక బ్యూటిఫుల్ మెసేజ్ తో సూపర్ ఉంది స్టూడెంట్స్ పేరెంట్స్ తప్పనిసరిగా చూడాల్సిన ఫిలిం ఇది అంటే ఈ రోజుల్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి వెంకయ్యట్లూరి గారు చాలా డేర్ గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తీసారు డేర్ గా తీసారు ఫిలిం అయితే అండ్ ఉన్నట్లుగానే సినిమా అదిరిపోయింది మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అండ్ ఇలాంటి ఈ జనరేషన్లో అంటే స్టడీ గురించి ఒక ఫిలిం తీయడమే చాలా డేర్ అని చెప్పాలి అలాంటి డేరింగ్ డాషింగ్ గా వెంకయ్యట్లూరి గారు ఈ ఫిలిం తీసుకురావటం అండ్ దాంట్లో మా అందరికీ ఒక్కొక్క చిన్న చిన్న అవకాశం ఇవ్వటం ఇది మా ఫస్ట్ ఫిల్మ్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది అండ్ మమ్మల్ని మేము స్క్రీన్ మీద చూస్తే చాలా వెంకీ సార్ చెప్పినప్పుడు ఒక 4 వీకెండ్స్ కాదు ఇంకా ఎక్కువ వీకెండ్లే ఆడే సినిమానే సూపర్ హిట్ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా చూడండి థ్యాంక్ యూ